హలో వ్యూవర్స్ సూర్య సింగం సిరీస్ చూసిన వారెవరికైనా అందులోని సూర్య పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ ఆ రాసి స్క్రీన్ ప్లే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది అయితే ముప్పై సంవత్సరాల క్రితమే ఈ మూవీకి బాప్ లాంటి పోలీస్ మూవీ మన ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ గా నిలిచింది ఆ మూవీ నటసింహం బాలకృష్ణ మాస్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచి తనని డైలాగ్ కింగ్ అనేలా చేసిన రౌడీ ఇన్స్పెక్టర్ ఈ మూవీ వెనుక విశేషాలు అది సృష్టించిన బాక్సాఫీస్ రికార్డుల గురించి తెలుసుకుందామా ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది పై దాని ప్రభావం ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి పంతొమ్మిది వందల తొంభైలో లారీ డ్రైవర్ సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణకు మాస్ హీరో అనే పేరు వచ్చేసింది బాలయ్య బీగోపాల్ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఏర్పడింది అందుకే అదే కాంబినేషన్ లో నిర్మాత టి త్రివిక్రమరావు గారు ఒక మూవీ ప్లాన్ చేశారు ఆయనకు బాలయ్యతో మూవీ చేయాలని ఐదు సంవత్సరాల కోరిక అప్పుడే తమిళ్లో తంబి అనే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో రన్ అవుతోంది ఆ మూవీ చూసిన పరుచూరి బ్రదర్స్ తెలుగులో అది బాలకృష్ణకు బాగా సూట్ అవుతుందని కు నిర్మాతకు చెప్పి బాలయ్య ఓకే అంటే ఆ మూవీ రీమేక్ రైట్స్ తీసుకుందాం అనుకున్నారు అయితే చిన్న తమ్మి బాలకృష్ణకు నచ్చలేదు నో అనేశారు తర్వాత అది రాజేంద్ర ప్రసాద్ కు ఆ తర్వాత వెంకటేష్ దగ్గరకు వెళ్లి చంటిగా రూపొందింది తర్వాత లారీ డ్రైవర్ కథకు కథ అందించిన రైటర్ పుష్పానంద్ కొండవీటి సింహం మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా ఒక స్టోరీ రాసి పరుచోరి బ్రదర్స్ కు వినిపించారు వారికి బి గోపాల్ కు బాగా నచ్చేసింది నెక్స్ట్ బాలకృష్ణ దగ్గర సిట్టింగ్ ఆయన కూడా ఓకే నిర్మాత ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ మొత్తం లారీ డ్రైవర్ టీం నే రిపీట్ చేశారు హీరోయిన్ గా విజయశాంతికి సమాన ప్రాముఖ్యతనిచ్చారు ఎందుకంటే కర్తవ్య మూవీతో ఆమెకు హీరోలతో సమానమైన ఇమేజ్ వచ్చింది కాబట్టి పర్చూరి బ్రదర్స్ పుష్పానంద్ బీగోపాల్ నలుగురు ఊటీలో కూర్చుని కథ స్క్రీన్ ప్లే మొత్తం రెడీ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి గారినే అనుకున్నారు కానీ బీగోపాల్ గారు అప్పుడే మోహన్ బాబుతో ఒక సినిమా కమిట్ అయి ఉండటం దానికి బప్పిలహరి కొన్ని ట్యూన్స్ ఇవ్వడంతో అవి బాగా నచ్చి ఈ మూవీకి కూడా బప్పిల హరినే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు అండ్ క్రూ అంతా రెడీ అయిపోయింది అంతకు ముందు బాలకృష్ణ పోలీస్ క్యారెక్టర్ చేశారు కానీ ఇందులో మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి దానికోసం ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ పదిన బాలయ్య బర్త్డే సందర్భంగా ఏ కోదండరామిరెడ్డి గారి క్లాప్ తో ప్రారంభమైంది బాలయ్య బీగోపాల్ల రెండో సినిమా బొబ్బిలి సింహం రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్స్ ని నిర్మాత రిజిస్టర్ చేయగా రౌడీ ఇన్స్పెక్టర్ ని పరుచూరి బ్రదర్స్ సెలెక్ట్ చేశారు తర్వాత అదే నిర్మాత బాలకృష్ణతో బొబ్బిలి సింహం తీయటం విశేషం ఊటీ చెన్నై హైదరాబాద్ లో సారథి స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియోస్ లో షూటింగ్ అంతా జరుపుకుంది తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఎక్కడా తగ్గకుండా ఇంటి నుంచే షూటింగ్ కు బయలుదేరే ముందు పోలీస్ డ్రస్ లో పోలీస్ జీప్ లో వచ్చేవారట బాలయ్య పంతొమ్మిది వందల తొంభై రెండు సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే అప్పటికే ధర్మక్షేత్రం మూవీ బాగా లేట్ అవ్వడంతో రోజుకు రెండు షిఫ్ట్లతో రెండు సినిమాలు షూటింగ్ లో పాల్గొనేవారు బాలకృష్ణ మీరు ధర్మక్షేత్రం మూవీని జాగ్రత్తగా గమనిస్తే అందులో బాలకృష్ణ మీసాలు క్రిందకి దించి ఉంటాయి రౌడీ ఇన్స్పెక్టర్ లో అవే మీసాలు మెలేసి ఉంటాయి అలా ముందుగా ధర్మక్షేత్రం మూవీని ఫినిష్ చేశారు ఈలోపు బీగోపాల్ కూడా మోహన్ బాబుతో బ్రహ్మ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి నుండి రౌడీ ఇన్స్పెక్టర్ షూటింగ్ ఏ ఆటంకం లేకుండా చకచక జరిగిపోయింది ఏప్రిల్లో ఆడియో రిలీజ్ బప్పిలహరి సంగీతం సూపర్ హిట్ రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు ముందు సెన్సార్ వారు అభ్యంతరం పెట్టినా సినిమా అంతా చూశాక ఓకే అనేశారు అలా పంతొమ్మిది వందల తొంభై రెండు మేలో రిలీజ్ అయింది రౌడీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ విజయశాంతి లారీ డ్రైవర్ మూవీ టెక్నీషియన్స్ అదే టైంలో చంటి ఇండస్ట్రీ హిట్ నెల క్రితం రిలీజ్ అయిన ఘరానా మొగుడు కూడా ఇండస్ట్రీ హిట్ గా దూసుకుపోతోంది దాంతో రౌడీ ఇన్స్పెక్టర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి దానికి తగ్గట్టే రికార్డ్ ఓపెనింగ్ సాధించి మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ చూసిన ఆడియన్స్ థ్రిల్ అయిపోయారు అంతటి పవర్ఫుల్ పోలీస్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమాని మలిచిన విధానం అందర్నీ ఆకట్టుకుంది సినిమాలో మొత్తం పది ఫైట్స్ ఉంటాయి కానీ ఎక్కడా కావాలని పెట్టినట్లుండవు బాలకృష్ణ ఎంట్రీ విజయశాంతి ఎంట్రీ రౌడీల పరిచయ సన్నివేశాలు వైజాగ్ మార్కెట్ ఫైట్ బాలకృష్ణ విలన్ మధ్య కన్ఫ్రెంటేషన్ సీన్స్ క్లైమాక్స్ అన్ని గూస్ పంప్స్ తెప్పిస్తాయి అక్కడక్కడ బ్రహ్మానందం కామెడీ నవ్విస్తుంది బొబ్బర్ లంక రామబ్రహ్మంగా విలన్ దడిపిస్తాడు విజయశాంతి క్రేజ్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అవ్వగా ఇక బాలకృష్ణ తన పవర్ఫుల్ యాక్టింగ్ అండ్ డైలాగ్స్ తో సినిమాని బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకుపోయారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన యాక్టింగ్ అద్భుతం అలానే డైలాగ్స్ అద్దరు కొట్టేశారు అసలు ఈ సినిమా నుంచే బాలయ్య డైలాగ్ డెలివరీ మారిపోయింది డైలాగ్స్ అంటే బాలయ్య చెప్పాలి అనే విధంగా తన ఇమేజ్ ని మార్చేసింది మూవీ ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో విలన్ తో సీన్స్ పీక్స్ అసలు స్టేషన్ నీది కదా అని రెచ్చిపోకు అని విలన్ అంటే స్టేషన్ వదిలిపెట్టి సెంటర్ కు వెళ్దామా ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ ని లేకపోతే నిన్ను మించిన రౌడీని ఏ సెంటర్ కెళ్ళి కొట్టుకుందాం జగదాంబ శరత్ అంటూ బాలకృష్ణ పూనకం వచ్చిన నరసింహ స్వామిలా ఊగిపోతూ డైలాగ్స్ చెప్తుంటే ఫ్యాన్స్ నాన్ ఫ్యాన్స్ అనే తేడా లేకుండా జనాలంతా వెర్రెత్తిపోయారు ఈ సీన్ తో రౌడీ ఇన్స్పెక్టర్ అనే టైటిల్ కు పూర్తి న్యాయం జరిగింది ఏ సెంటర్స్ నుండి సి సెంటర్స్ వరకు బాలయ్య నటనకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు టెక్నికల్ గా కథ డైలాగ్స్ మెయిన్ ఎసెట్ కాగా డైరెక్టర్ బి గోపాల్ ఒక మాస్ సినిమాని ఎలా మలచాలో పర్ఫెక్ట్ గా చూపించారు ఈ సినిమాతో ఆయన కె రాఘవేందర్ రావు ఏ కోదండరామిరెడ్డి గార్ల సరసన నిలిచారు తర్వాత చెప్పుకోవాల్సింది బప్పిల హరి సంగీతం గురించి అన్ని పాటలు అద్దరు కొట్టేశారు ఆయన ఎక్కడ చూసినా అవే పాటలు అరెవో సాంబా డిక్కీ డిక్కీ డి పాటలు బాగా ఫేమస్ ఆర్ఆర్ కూడా సినిమాకు హైలైట్ గా నడుస్తుంది బాలకృష్ణకు బాస్ హీరోగా ఆకాశమంత ఇమేజ్ ని తెచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ బాక్సాఫీస్ వస్తే ఎనభై ఆరు ప్రింట్లతో నూట తొంభై ఆరు థియేటర్లలో భారీగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి వారం కోటి నలభై లక్షల షేర్ కలెక్ట్ చేసి ఓపెనింగ్స్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది రెండు వారాలకు రెండు కోట్ల షేర్ కలెక్ట్ చేయటం అప్పట్లో ఒక సంచలనం యాభై రోజులకు నాలుగు కోట్ల పన్నెండు లక్షలు కలెక్ట్ చేసి యాభై రోజుల వసూళ్లలో టాప్ మూవీగా నిలిచిన నుండి వంద రోజులు వచ్చేసరికి చాలా చోట్ల సినిమాని తీసేశారు లేట్ రిలీజ్లతో కలిపి ముప్పై ఐదు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి తొమ్మిది కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసి గరాన మొగుడు చంటి తర్వాత ఆల్ టైమ్ టాప్ మూవీగా నిలిచింది అలానే యాభై ఏడు కేంద్రాల్లో యాభై రోజులు ప్రదర్శించబడి స్టేట్ రికార్డు సృష్టించగా ఒక్క రాయలసీమలోనే పదిహేను కేంద్రాల్లో యాభై రోజులు ఆడడం ఇంకో రికార్డు అసలు రాయలసీమ బీసీ సెంటర్స్ లో ఈ సినిమా జాతరలా ఆడింది బాలయ్యకు సీమలో నంబర్ వన్ మార్కెట్ తెచ్చింది రౌడీ ఇన్స్పెక్టర్ జమ్మల మడుగులో లేట్ గా రిలీజ్ అయి యాభై రోజులాడి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఎమ్మిగనూరు ఆళ్లగడ్డలో వంద రోజులాడిన ఫస్ట్ మూవీ ఇది కదిరిలో రిలీజ్ అయి డైరెక్ట్ గా వంద రోజులు ఆడిన ఫస్ట్ మూవీ కూడా ఇదే ఇలా రాయలసీమలో అల్లాడించింది రౌడీ ఇన్స్పెక్టర్ అలానే బందర్ రామశాంతిలో అరవై ఐదు రోజులు నాలుగు ఆటలతో హౌస్ఫుల్స్ అయి టౌన్ రికార్డ్ గా నిలవగా సత్తెనపల్లిలో వంద రోజులాడిన ఫస్ట్ మూవీ ఇదే యాభై రోజుల దాకా ఉన్న బూపు వంద రోజుల వరకు కంటిన్యూ అయ్యుంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేది ఈ సినిమాకు ఒక రేర్ రికార్డు ఉంది తమిళ్లో ఆటో రాణిగా హిందీలో కూడా డబ్బింగ్ అయి రెండు చోట్ల సూపర్ హిట్ అవ్వడమే కాక తెలుగు తమిళ్ హిందీలలో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది ఈ రికార్డ్ ఇక ఎప్పటికీ చెరిగిపోదు ఇక ఏ తెలుగు సినిమాకు ఈ ఘనత దక్కలేదు ఇంత ఘన విజయం సాధించిన ఈ మూవీ చాలా పోలీసు సినిమాలకు ప్రేరణనిచ్చింది టాలీవుడ్ పోలీస్ స్టోరీస్ లో తప్పకుండా టాప్ లో ఉంటుంది ఈ సినిమా అలానే బాలయ్య బాబు బి గోపాల్ కెరీర్ లో ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉంటుంది ఇక నటసింహం బాలకృష్ణ ఫ్యాన్స్ కు రౌడీ ఇన్స్పెక్టర్ అంటే పిచ్చి అనే చెప్పాలి ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి